హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవిందా రైస్ నైట్ రైస్. హరి గారు, మీ ప్రశ్న ఒకసారి అడిగితే బోల్డ్ మందికి ఉపయోగం, అందుకని ఒక్కసారి. ఎందుకంటే చాలామంది వేసే ప్రశ్న ఇది, చాలామంది పనికి వచ్చే సమాధానం ఇది. మీరు ఒకసారి అడగండి ఆ ప్రశ్న మళ్ళీ. ఇందులో బోల్డ్ ఉంది. సో ఇలా ఇప్పుడు హరిగారు అడిగినట్టుగానే తాడిపత్రిలో పొంగనూరులో ఇంకా చాలా చాలా చోట్ల అడిగారు. నేను అడిగిన వెంటనే ఈ పొంగనూరులో తాడిపత్రిలో సభ అయింది. సభ అయిన వెంటనే చాలా ఆత్రంగా చాలా ఆర్తిగా ప్రేమగా నా దగ్గరికి వచ్చి అడిగారు. స్వామీజీ ఏమి ప్రేమగానే, అక్కడ అందులో మరొక ఉద్దేశమే లేదు, వారంత ఆర్పేయండి అడిగారు. అలాగే చూడ వెంటనే ఎవరంటే మా ఊరే అన్నది. అనగానే పాపం డిమ్మయ్య, ఏం స్వామి ఎందుకు పాపం నేను అన్నాడు. కోపం ఎందుకు నాయన, వీళ్ళు పిలిచారు, వీళ్ళు ఊరు వచ్చా, నువ్వు పిలు మీ ఊరు వస్తా, ఎక్కడైనా నేను ఎవరికి పిలిస్తే వాళ్ళకి చెప్పడానికి వెళ్తాను, నీకు ఇది వచ్చా అని అడిగాను. వచ్చో రాదు చెప్పాడు, నేను చెప్పాను. సాధుకు జాతన కూర్చో పుచి జ్ఞానం, నీకొచ్చిగా ఇది. కాబట్టి సాధుని ఏమడగాలి, జ్ఞానం అడగాలి. అడ్రస్ అడగకూడదు, డ్రెస్ వేసుకున్నాడికి ఇంక అడ్రస్ ఏంటండి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, అతను ఎవరో బాంబేలో ఉంటాడు, రోజు బోధ రోజు బోధగిరి చదువుతాడు, రోజు జపం చేస్తాడు. వాడెవడో తిరుమలలో పుట్టాడు, ఆ రోజు మందు కొడతాడు, దొంగచాటుగా మాంసం తెప్పించు తింటాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు, బాంబేలో పుట్టిన వాడు గొప్పవాడా, తిరుమలలో పుట్టినాడు గొప్పవాడా? స్థానంతో లేదు కదా. కాబట్టి అదేదో సినిమా డైలాగ్ చెప్పినట్టు, ఎక్కడ పుట్టావు ముఖ్యం కదా అబ్బాయి, ఏం పీరుతున్నానో ముఖ్యం, అచ్చతెల్లో చెప్పి అవునా అవునా అది ముఖ్యం. అందుకని ఏ ఊరు ఏ దాంతో పనే ఉంది, నువ్వు తిరుమలలో పుట్టావు గోవింద అనవు, శ్రీశైలంలో పుట్టావు శివ అనవు, శవంతో సమానం నువ్వు. ఎవడ ఎక్కడ పుడితే ఏంటి, ఏ ఇంట్లో పుడితే ఏంటి, ఏ వంశంలో పుడితే ఏంటి, ఏ కులంలో పుడితే ఏంటి, నీకు ఎంత డబ్బు ఉంటే ఏంటి, డబ్బు వేదవ్ అయితే త్యాగరాజు వారు చుట్టారు ఏమని, దుడుకు గల నన్నే త్వర కొడుకు బ్రోతురా. అందులో చాలా పెద్ద జాతి పంచాత్మ గీతంలో ఒకటి కదా, అందులో ఆ చరణాలు చోడ చెప్తారు. మొదటి కుల చూడను చూనే, నేను ముందు కులంలో పుట్టాను, మొదటి కులంలో అంటే బ్రాహ్మణ కులంలో పుట్టాను అనే గర్వంతో తిరిగేస్తున్నాను. నాలాంటి దుడుకు గల నన్నే ద్వర కొడుకు బ్రోతుగా అంటే బ్రాహ్మణంలో పుట్టినంత మాత్రం గొప్ప ఏం లేదు, నువ్వు బిహేవియర్ లేకపోతే ఎందులో పుడితే ఏంటి, ఎక్కడ పుడితే ఏంటి, జన్మన జాతీయ సూత్ర సంస్కార ద్విజయభవే బ్రహ్మ జానాది బ్రాహ్మణ. కాబట్టి ఓన్లీ క్వాలిటీ, నీరెప్పుడు ప్రవహించాలి, సాధు ఎప్పుడు ప్రయాణించాలి. ప్రవహించే నీరు కుళ్ళిపోదు, ప్రయాణించే సాధు ఉంటే సమాజం కుళ్ళిపోదు. సూపర్. అవునా, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ ప్రయాణం ఆగింది, ఈ ప్రవాహం ఆగింది, అప్పుడు ఏమైంది, బంధం వచ్చింది. బంధం వచ్చి ఇది మఠం నాది, ఈ మఠం అన్నప్పుడు మఠాలు వచ్చింది, మఠాలు మఠాలు పాఠాలు ఫ్లాట్లు ఫ్లాట్లు బంగారాలు గోరాలు నేరాలు ఇది అన్నమాట. సో అందుకని సాధు ఎలా ఉండాలి అంటే రెడీ టు లీవ్ లా ఉండాలి. దేన్ని, దీన్ని వదిలేయడానికి స్నేహం, దీన్నే వదిలేయడానికి సిద్ధపడితే శరీరాన్ని, ఇంకా ఇది నా ప్రాపర్టీ ఉంటారా పిచ్చామోహం. వాస్తవం అండి, ఈ నిజాన్ని గ్రహించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా ప్రపంచంలో. ఈ వాస్తవాన్ని గ్రహించలేక రకరకాల మాయల్లో పడి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని నిలబెట్టి చూడండి. మీకు తెలుసు, మీకు నాలుగు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కక్క, కకారాలు మూడున్నాయి, కాంత, కనకము, కీర్తి.
నాలుగోది పదవి. ఈ మొదటి కకారాలు దాటితే తప్ప వికారాల నుంచి బయటపడ్డాడు. అది మొదటి దగ్గర ఆగిపోయాడు, కకారం దగ్గరే వికారం ఉంది. మొదటి కకారం కనకం, డబ్బు ఎవరికి చేదు. రెండోది కాంతి ఎవరికి చేదు. మూడోది కీర్తి ఎవరికి చేదు. నాలుగోది పదవి ఎవరికి చేదు. అలా తయారైపోయాడు. ఇప్పుడు నేననేది ఒక సామాన్యుడు అలా తయారవ్వచ్చు. సామాన్యుడు మీన్స్ ముఖ్యమంత్రి లాంటి వాడు, ఎమ్మెల్యే లాంటి వాడు. ఏమన్నాను నేను చాలా లో ప్రొఫైల్ అని అర్థం సామాన్యుడు అంటే. అదే ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే ఎంపీని లో ప్రొఫైల్ అని ఎలా అంటున్నాను? ఆ సీట్లు ఎవడాడు బతకలేడుగా, అక్కడ సామాన్యుడేగా. మాన్యుడు ఎవడు? ఏడు నాకు అక్కర్లేదు అన్నాడు మాన్యుడు. ఇది లేకపోతే నేను బతకలేదు అన్నాడు మాన్యుడు. ఏంటి అక్కడ సామాన్యుడు? ఈ పదం లేకుండా నువ్వు ఉండే చచ్చిపోతాడు, అక్కడ బతకలేడు. సో వాడు సామాన్యుడు. సో ఇలాంటి సామాన్యుడిలా సాగు ఉండకూడదు. ఎలా ఉండాలంట? దానికి మంచి పద్యం ఉందండి, అది ఇప్పుడు రావడం లేదు. అది ఎవరు చెప్తారంటే ఆయన పేరు కాళహస్తీశ్వర శతకం రాశారే శ్రీమంతుడు చెబుతారు. థ్యాంక్ యూ రాజు. దోర్జలు చెప్తారు ఇలా అందించేవాళ్ళు కావాలి, స్పందించి స్పందిస్తే జరుపు అందించాలి. ఆ విధంగా ఒక నెలలో బంధించాలి. సో ఈ దోర్జలు చెప్తారు ఏంటంటే, తల్పమైన కానీ కఠిన నేలైన కానీ ముష్టాన్నమైన కానీ గదన్నమైన కానీ మంచి ఫీస్ట్ 20 రకాలు ఓకే అని చెప్పి నేను పొద్దున్న సర్దాను. ఓకే మంచి పరుపు అని చెప్పి ఓకే. రేపు నేల ఓకే. అబ్బే నేను ఏసీ తీటైర్ అయితేనే వెళ్తాను. అదేం కొదవదు. డోర్ పక్కన లెట్రిన్ డోర్ పక్కన పేపర్ వేసుకుని వచ్చేస్తాను. ఇంకా అందులో ఏం కాంప్రమైజ్ లేదు. ఇదే ఉండాలి కాదు నో. అందుకే సరదాగా చెప్తుంటాను, ఇఫ్ ఐ గెట్ ప్రసాదం ఐ గో ఫర్ ఫీస్ట్, అదర్వైజ్ ఐ రెడీ టు ఫాస్ట్, ఐఎమ్ రెడీ టు డూ ఫాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ వేస్ట్. ప్రసాదం దొరికితే విందు, దొరకకపోతే బందు. మీకు అర్థమవుతుంది ముందు ముందు అది నాకు అందు. సో అందుకని అన్కండిషన్గా ఉండగలగాలి. అయితే ధర్మం రక్షించుకోవడం కోసం ఫైట్ చేయాలి. బట్ యూ షుడ్ నాట్ ఫైట్ ఫర్ ప్రాపర్టీ. ఇప్పుడు రంగనాథ స్వామి శ్రీరంగం, ఆ రంగనాథ స్వామి వారిని కాపాడుకోవడం కోసం కొన్ని వేల మంది త్యాగం చేశారు. అందుకని ఈరోజు మనం శ్రీరంగం వెళ్ళి వేరంగం వేస్తున్నాం. కొన్ని వేల మంది మరణిస్తే ఈ రోజున మనం శ్రీరంగాన్ని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి ఆనందించగలుగుతున్నాం. మరి ఈ త్యాగం ధర్మం కోసం చేయాలి, వచ్చే తరాల కోసం చేయాలి. అది లేకపోతే ఏదో ఆశ్రమం కోసం, సీటు కోసం. ఏంది ఇప్పుడు మామూలు రాజకీయాల్లో వెనకాల నుంచి పొడవడాలు, ముందు నుంచి పొడవడాలు, అవన్నీ ఈజ్ కామన్. రాజకీయం అంటేనే కానీ కాషాయం కట్టుకున్నాక అవి చేయకూడదు. కాషాయం దేనికి దేనికి సంబంధించింది తెలుసా? ఐ లెఫ్ట్ దిస్ వరల్డ్ అని చెప్పడం. త్యాగేనైక అమృతైన మనుషు, అది ఉపనిషత్తు. త్యాగం నేను ఈ ప్రపంచాన్ని వద్దనుకుంటున్నానని చెప్పడానికి కాషాయం. మరి ఇది కట్టుకున్నాక ఇంకా సీటు కోసం, డబ్బుల కోసం చేయకూడదు. అందుకే సన్యాసి సన్నాసి తేడా ఏంటి? సన్యాసి తిరిగిపోతూ ఎదురేషాలు వేస్తూ ఉంటాడు. దీనికి మంచి రిఫరెన్స్ ఇచ్చారు, హూ రినౌన్స్ ద వరల్డ్ ఈజ్ కాల్డ్ సన్యాసి, హూ రినౌన్స్ బై ద వరల్డ్ ఈజ్ కాల్డ్ సన్యాసి. ఇది చెప్పట్లేదు చిన్న ఒకే ఒక పదంతో మొత్తం వచ్చేది, మొత్తం ఇంకా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఈ ప్రపంచం నాకు వద్దు అన్నవాడు సన్యాసి, బాబో ఈ దరిద్రుడు మాకు వద్దు అన్నవాడు అనిపించుకున్నాడు సన్యాసి. అదొకనా. సో అందుకని ఈ సొసైటీ నీడ్ సాధుస్ ఫర్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్. నిన్నే చెప్పుకున్నాను, ఎడ్యుకేటెడ్ పీపుల్ వేరు, లిటరేట్ పీపుల్ వేరు.
ఇప్పుడు సొసైటీలు ఎవరున్నారు? లిటరేట్స్ ఉన్నారు, చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ లేరు. కాలేజీ బోర్డు ఉన్నాయి, స్కూల్స్ బోర్డు ఉన్నాయి, హైటెక్. ఊటో తరగతి ఒంటి వేలు పోసుకోవడం రానోడికి 1 లక్ష, 2 లక్షల పాతికి డబ్బులు ఇచ్చేసి చదివించేస్తున్నారు. వాడు తర్వాత ఏమైనా తీసుకెళ్ళి ఒడ్డు ఉద్యోగంలో పెట్టేస్తున్నారు. ఎందుకని? వీళ్ళు లిటరేట్ అయ్యాడు, ఎడ్యుకేట్ అవ్వలేదు. ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి రావాలి? అమ్మ నుంచి రావాలి, నాన్న నుంచి రావాలి, సరైన గురువు నుంచి రావాలి. గురువులు ఎవరున్నారు? ఆగస్టు స్పెల్లింగ్ ఏంటి, జనవరి స్పెల్లింగ్ ఏంటి? నెలకి 56,000 జీతం తీసుకుని జనవరి స్పెల్లింగ్ ఏంటి సార్? ఏఏ ఎన్ఏ బిఏ ఆర్ఐ. ఇంకా దారుణం, నేను ఏదో ఒకటి చెప్పాను, బెంగాల్లో దారుణం, అది బెంగాలీ మొత్తం కంగాలి, భయంకరం భయంకరం. 56,000 జీతం అంట కనీసం నెలల పేర్లు రావు టీచర్. సో అందువలన సొసైటీ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో అందుకని సాధుకు జాతన కూర్చో పూచే జ్ఞానం మనకి మ్యాటర్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి యూట్యూబ్లో ఓల్డ్ అంటే మురుగుతుంటాయి కుక్కలు. ఏం మురుగుతుంటాయి? ఏదో టాపిక్ మాట్లాడాం మనం, ఏదో టాపిక్ మాట్లాడాం. ఈ టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్ గురించి మాట్లాడాలా? ఆడు మాట్లాడాం వ్యక్తిగతంగా ఆ మనిషిని తిడుతుంటాడు. పోనాడు ఫేస్ ఉందా అనామకుడు, పేరుందా అనామకుడు, ఫేస్లెస్, నేమ్లెస్, యూజ్లెస్, బ్రెయిన్లెస్. ఇప్పుడు మాట్లాడుతున్నాను, కనబడుతున్నాం, వాడు టాపిక్ మాట్లాడాలి. అది మానేసి శరీరాన్ని కామెడీ చేసేది పిలకాను లేకపోతే ఇంకోటను అంటే వాడి దగ్గర సబ్జెక్ట్ లేదు. ఎందుకు లేదు? ఆ మతం పుట్టిన ప్లేస్ వాటర్లెస్, ఇక్కడేం మ్యాటర్లెస్, అది ప్రాబ్లం. మ్యాటర్ టాపిక్ మాట్లాడాలి. టాపిక్ మీద మనం మాట్లాడితే టాపిక్ మీద మాట్లాడేది. ఈ కళ్ళజోడు పెట్టుకున్నాడు, జల చొక్క వేసుకున్నాడు, అయ్యేందుకు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు అని అర్థం అనమాట. అందుకని మనం సబ్జెక్టు మనం తెలుసుకోవాలి, మన ధర్మం గురించి ఇతరులకి తెలియజెప్పాలి. బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, సాధు అంటే కాషాయం కట్టుకున్నవాడు మాత్రమే సాధు అనుకోకండి. గుణరీత్యా సాధువు కావాలి, బై క్వాలిటీ. అలాంటి ఒక గొప్ప సాధువుని చెప్తారు ఎవరు అంటే భక్త తుకారం. మరి ఆయన కాషాయం కట్టలేదే, గృహస్థుడనే. ప్రపంచంలో గొప్ప గొప్ప సన్యాసుడు అంటే గొప్పవాడు ఆయన. ఎందుకు? పెళ్లి చేసుకుని పిల్లలుగా ఉన్నాడు, ఎలా గొప్పవాడు సన్యాసుడు కంటే? ఎందుకంటే చాలామంది సన్యాసులున్నా వాళ్ళెవరికి విమానం రాలేదు వైకుంఠం నుంచి, ఆయన కోసం వచ్చింది. ఇంకో విషయం తెలుసా, శంకరాచార్య వారి సమాధి ఉంది, రామానుజుల వారి సమాధి ఉంది, ఆయన స్వరూపం ఉంది అక్కడ. ఇలా చాలామంది సమాధులు ఉన్నాయి. తుకారాం సమాధి లేదు. ఏ ఎందుకు లేదు? వై ఆయన సశీలీరంగా వైకుంఠం వెళ్ళిపోయాడు. బీయింగ్ ఏ గృహస్థ ఇస్ నాట్ రాంగ్, బట్ బీ యాజ్ ఏ గృహస్థ, నాట్ గృహమేది. గృహస్థుడు అంటే గృహమును ఆశ్రమంగా మలుచుకుని జీవించేవాడు. గృహమేది అంటే పంది అవేద్యుడు, అవేద్యం మీన్స్ స్టూల్. అలా పందిలా జీవించేవాడు. అంటే బయట పంది బట్టలు వేసుకోదు, ఈ పంది బట్టలు వేసుకోదు, ఇంతంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు పందులు ఎక్కువ ఉన్నాయి, అందువల్ల సొసైటీ అలా ప్రాబ్లం వచ్చేది. అదైందా? సో అందువల్ల ఆయన ఎంత బాగా జీవించాడు, వైరాగ్యంతో జీవించాడు, త్యాగంతో జీవించాడు, పవిత్రంగా జీవించాడు. అంతా కృష్ణుడు ఇష్టం అంటూ, ఇక్కడేమో మన ఇష్టం అంటాం ప్రతిదానికి, అవునా? సో అందువల్ల మనకి సమాజంలో సాధుత్వం పెరగాలి. మనకి సంస్కృతంలో భోజనం చేశాక ఎలా ఉంది అని అడిగితే, మేము సంస్కృతం నేర్చుకునేటప్పుడు ఏం చెప్పేవాళ్ళం? సాధు సాధు అంటే ఏంటి? బాగుంది బాగుంది. బాగుండడం సాధుత్వం. బాగుండడం అంటే ఏమిటి? సత్వగుణం కలిగి ఉండడం. బాగుంటుంది సామీప్యం బాగుంది. అందుకని ఈ సాధుత్వాన్ని పెంచుదాం. అందరి లోపల కూడా బోల్డ్ అంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. మనం ఏది బయటికి తెస్తే అది వస్తుంది. అందుకని ఆ మంచి తెస్తాను. అది ఓపెన్.